Hi VS, good morning. Welcome to Profit Master 13. Ivaal 19th June Saturday. Overall ga weekend lo jarigina major amsalenti and next week markets ni prabhavitam cheyaboye amsalenti avanni kuda chuddam. Munduga American markets lo unna huge sell off manam chusam. దాదాపు డౌ జోన్స్ 1.6% మేర నష్టపోయింది, ఎస్ఎన్పి 500 1.3%, అలాగే నాస్డాక్ కూడా ఏకంగా 1% మేర కోల్పోయింది. డౌ జోన్స్ ఏకంగా 500 పాయింట్లు కోల్పోవడం. బట్ చూస్తే అక్టోబర్ తర్వాత వర్స్ట్ వీక్, అంటే ఓవరాల్గా వారం ప్రకారం చూస్తే అక్టోబర్ తర్వాత ఈ వారంలో ఎక్కువ సెల్లింగ్ మనం చూసాం. ఎందుకు ఒక్కసారిగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఈ స్థాయిలో సెల్లింగ్ వస్తున్నాయన్న కారణాలు ఒకసారి మనం విశ్లేషించుకుందాం. యూరోపియన్ మార్కెట్స్లో కూడా నిన్న గట్టి సెల్ ఆఫ్ కనిపించింది. ఏకంగా 2% మేర మోస్ట్ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. నిన్న క్లోజ్ అయిన ఏషియన్ మార్కెట్స్లో ఇంకా ప్రభావం కనిపించలేదు. మేబీ మండే రోజున ఆ ఇంపాక్ట్ మనకు ఉండవచ్చు. అండ్ మేజర్గా రీజన్ ఏంటి అంటే మనకి కమాడిటీస్ వైపు మనం ఈ టైంలో వెళ్లాల్సి ఉంటుంది. కమాడిటీస్లో మనకి మేజర్గా సెల్ ఆఫ్ మనం చూస్తున్నాం. ఒకటి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనం చూస్తే బేస్ మెటల్స్ లైక్ కాపర్, జింక్, అల్యూమినియం ఇవన్నీ కూడా గత కొద్ది కాలం నుంచి అనూహ్యంగా పెరుగుతూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వాటిలో విపరీతంగా పెరిగిన కారణంగా చైనా వీటిని కట్టడి చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. మేజర్గా ఏంటి అంటే గత 15-20 రోజుల నుంచి కమాడిటీస్ మీద చైనా కొద్దిగా గట్టి ఉక్కుపాదం మోపుతూనే ఉంది. తాజాగా ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర ఉన్న మైన్స్ని ఆక్షన్ వేయడంతో పాటు అవసరమైతే వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ని పబ్లిక్ ఆక్షన్ ద్వారా అమ్మాలని కూడా నిర్ణయించింది. దీనివల్ల ఏమవుతుందంటే కమాడిటీ ప్రైజెస్లో హ్యూజ్ క్రాష్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల కమాడిటీ ప్రైజెస్లో మనకి భారీ ఎత్తున అమ్మకాలు చూసాం, అది కూడా మార్కెట్స్ పడడానికి ఒక కారణమైంది. సోయాబీన్ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ ఈ 20% దాకా పడ్డాయి. 8 ఏళ్ల గరిష్ట స్థాయి నుంచి 2021 గెయిన్స్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా పీక్ లెవెల్ నుంచి 2% మేర పడింది. అలాగే కమాడిటీస్ లైక్ వీట్, కార్న్, లంబర్ ఇవి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇవి కూడా స్టాక్స్ ఈ ధరలు కూడా పడుతూ ఉండడం మనం చూస్తున్నాం. స్పెసిఫిక్గా కమాడిటీస్ విషయానికి మనం వచ్చినట్టయితే మన ఇండియాలో మెటల్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 7% దాకా క్రాక్ అయింది. మోస్ట్ ఆఫ్ ది ఇవన్నీ కూడా స్టీల్ స్టాక్స్ అన్ని ఆర్ మెటల్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 3 నుంచి 10% మేర పడ్డాయి. వేదాంత 9%, జేఎస్డబ్ల్యూ స్టీల్, సెయిల్, జిందాల్ స్టీల్, నాల్కో, టాటా స్టీల్, హిందాల్కో స్టాక్స్ అన్ని కూడా మనకి దేశీయ మార్కెట్స్లో పడిపోవడం చూస్తున్నాము. గ్లోబల్ కమాడిటీ సెల్ ఆఫ్ ఒకటి రాబోతుందో అనే ఒక భయం మార్కెట్స్లో ఉంది. సో అందువల్ల ఇప్పుడు మన ఎంసీఎక్స్ మార్కెట్ చూసుకున్నా కూడా జింక్ ఆల్మోస్ట్ 1.5%, కాటన్ 1.5%, సిపియు 2.5%, సిల్వర్ 2.7%, అండ్ కాపర్, జింక్, కపాస్, అల్యూమినియం, కాపర్, రబ్బర్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది కమాడిటీస్ అన్నీ కూడా 0.5% నుంచి 1.5-2% మేర నష్టపోయిన కారణంగా మేబీ ఒక గ్లోబల్ సెల్ ఆఫ్ రాబోతుందేమో కమాడిటీస్లో అన్న ఒక భయం మార్కెట్స్లో ఉంది. అందువల్ల ఈ స్థాయిలో సెల్లింగ్ మనం చూసాం. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మనం వేచి చూడాలి. కానీ స్పెసిఫిక్గా ఇప్పటికిప్పుడు చెప్పలేం, ఎందుకంటే ఒక కమాడిటీలో సూపర్ సైకిల్ ఉంది అన్న ఒక భ్రాంతిని ఒక దీన్ని ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కమ్యూనిటీ అంతా కూడా తీసుకొస్తూ వచ్చింది. అయితే నిజంగా అంత సూపర్ సైకిల్ ఉందా, ఈ సూపర్ సైకిల్ కంటిన్యూ అవుతుందా, ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అనేది మనం చెప్పడం కష్టం. కాకపోతే మంచి లాభాల్లో ఉండి ఇప్పటికే ఆ లాభాలు తీసుకోవడం కొద్దిగా మంచిది అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కమాడిటీ సైకిల్లో ఎప్పుడు ఎలాంటి ఇది అవుతుందో మనకు తెలియదు. అంత ఆర్టిఫిషియల్గానే మనకి వాల్యూమ్స్ కానీ ఆర్టిఫిషియల్గానే మనకు కొనుగోలు ఉంటాయి, డెలివరీస్ ఉండవు. కాబట్టి జస్ట్ వర్చువల్ హైప్ క్రియేషన్ అవుతూ కూడా ఉంటుంది. అందువల్ల ఈ విషయాన్ని మనం గమనంలో పెట్టుకొని మంచి ప్రాఫిట్స్ ఉంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కూడా దశల వారీగా మంచిది. అండ్ వీ క్యాన్ సస్టైనబుల్లీ ఎండ్ ద పాండమిక్ విత్ 7.2 బిలియన్ వ్యాక్సిన్ కోర్సెస్ ఏ ఇయర్. దిస్ విల్ గెయిన్ ద గ్లోబల్ ఎకానమీ బై $21.8 trillion. సో చికాగో యూనివర్సిటీ బోత్ స్కూల్ ఆఫ్ బిజినెస్, సో రఘురామరాజన్ గారు మన ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆయన ఫ్యాకల్టీగా ఉన్న యూనివర్సిటీ ఇది. ఆ యూనివర్సిటీలో ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఎరిక్ బొడిష్ గారు ఒక మోడల్ చెప్తున్నారు. దాని ప్రకారం ఏంటి అంటే 7.2 బిలియన్ అంటే 720 కోట్ల వ్యాక్సిన్లు మనం తయారు చేసినట్టయితే ఇది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ పాండమిక్ని పూర్తి స్థాయిలో ఎరేజ్ చేస్తుంది ప్రపంచం నుంచి. అప్పుడు గ్లోబల్ ఎకానమీ ఏకంగా 22 ట్రిలియన్ డాలర్లు
మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న మన కెపాసిటీ 100 to 150 బిలియన్ డాలర్ 150 బిలియన్ మాత్రమే వ్యాక్సినేషన్స్ తయారు చేసే సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీన్ని మనం గణనీయంగా పెంచుకోగలిగితే 2022 నాటికి బై 2022 ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మెజారిటీ వ్యాక్సినేషన్ మనం కనుక వేయగలిగితే ఓవరాల్గా గ్లోబల్ ఎకానమీ ఈ స్థాయిలో వృద్ధి చెందుతుంది. లేకపోతే ఎకానమీస్ అన్నీ కూడా ష్రింకింగ్ అయిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఇబ్బందికర పరిణామాలు రావచ్చు అని చెప్పి ఆయన సూచిస్తున్నారు. బట్ ప్రభుత్వాలకు వివిధ దేశ ప్రభుత్వాలకు ఆయన సంబంధించిన ఆయన రీసెర్చ్ స్టడీ అంతా కూడా ఇచ్చారు. తర్వాత కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది, ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది చూడాలి. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే పేటీఎం ఏం చేస్తుందంటే ఎయిమ్స్ టు రైజ్ 1.6 బిలియన్ డాలర్ త్రూ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ ఐపీఓ. తాజాగా ఎందుకంటే వాళ్ళు ఐపీఓకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆలోపే మనకి 1.6 బిలియన్ డాలర్స్ మేర డబ్బులు సమీకరించాలని చెప్పి చూస్తోంది. ఒక ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ కూడా త్వరలో ఆర్గనైజ్ చేయబోతోంది. మోస్ట్ ఆఫ్ ది అందరు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సపరేట్ మెయిల్స్ కూడా పెట్టింది. అయితే ఒక ప్రొఫెషనలీ రన్ ఆర్గనైజేషన్గా పేటీఎంను తీర్చిదిద్దే క్రమంలో ప్రమోటర్ పేరు ఆర్ ఫౌండర్ పేరు బాధ్యతల నుంచి విజయశేఖర్ శర్మ గారు తప్పుకుంటున్నారు. నవ్ ఇట్ బికమ్ ఏ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ ఆర్గనైజేషన్. సో త్వరలో దీనికి సంబంధించిన ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. అండ్ మనం గతంలో ఒకసారి చెప్పినప్పుడు 15,000 రూపీస్ అట్లా ఆఫ్ మార్కెట్లో షేర్స్ ఉండేవి. ఇప్పుడు 26,000-27,000 రూపీస్ దాకా ఒక్కొక్క పేటీఎం షేర్ ట్రేడ్ అవుతుంది. సో ఎంత హైప్ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మోస్ట్లీ యాజ్ కోవిడ్ నెంబర్స్ ఫాల్స్ ఇండియన్స్ క్యాచ్ ద ట్రావెల్ బగ్. సో ట్రావెల్ విషయంలో రివెంజ్ ట్రావెల్ అంటాం. అంటే మనకి ఒక్కసారిగా లోపల ఉండి ఉండి అవుట్ బర్స్ట్ అయిపోయినట్టు. సో ఇంతకాలం ఏడాది నుంచి ఇంటికే పరిమితం అయిపోయి ఎక్కడో చోటికి వెళ్ళాలి అన్న ఒక ఉత్సుకత ఆతృత నేపథ్యంలో విపరీతమైన ట్రావెల్ బర్స్ట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకు తగ్గట్టుగా ఇనీషియల్గా 1-2 వీక్స్లోనే దీనికి సంబంధించిన ఇంపాక్ట్ కొద్ది గొప్ప కనిపిస్తుంది. తమ హోటల్స్ బుకింగ్లో ఆల్మోస్ట్ 3 టైమ్స్ వృద్ధి కనిపించిందని చెప్పి వివిధ ట్రావెల్ కంపెనీలు చెప్తున్నాయి. ట్రావెల్ పోర్టల్స్ లైక్ మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, రేట్ గెయిన్, ఎక్సిగో లాంటి వాటి డేటా బట్టి చూస్తే మనకి ఇదే అర్థమవుతుంది. ఐటీసీ పరంగా చూస్తేనేమో మనం గురుగ్రామ్, షిమ్లా, చలి వంటి ప్రాంతాల్లో ఆక్యుపెన్సీస్ ఎక్కువగా ఉంటే ఇండియన్ హోటల్స్లో మాత్రం రిషికేష్, కార్బెట్, హైదరాబాద్, తిరుపతి లాంటి ప్రాంతాల్లో విపరీతమైన బుకింగ్ ఉంది అని చెప్పి ఈ కంపెనీస్ చెప్తున్నాయి. సో మొత్తానికి అందుకే మనం పదే పదే ముందు నుంచి చెప్తున్న వాటిలో ఈజీ ట్రిప్ ఒకటి, అండ్ కొద్దిగా పడినప్పుడు ఏదన్నా అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే ఇండియన్ హోటల్స్ లాంటి స్టాక్ ఒకటి, లెమన్ ట్రీ జోలికి మాత్రం పొరపాటున కూడా వెళ్ళకండి. మేబీ కొద్ద గొప్ప అండ్ మహీంద్ర హాలిడేస్ కూడా పొరపాటున ఈ జోలికి వెళ్ళకపోవడం మంచిది. కొద్ద గొప్ప చేయ మనం అనుకుంటే ఇండియన్ హోటల్స్ ఒకటి బెటర్ వికెట్ మీద కనిపిస్తుంది. తర్వాత డెల్టా కార్ప్ లాంటి వాటివి అన్నీ మనం కన్సిడర్ చేసుకోవడం మంచిది. అంతేకాని మిగిలిన హోటల్స్ స్టాక్స్ తక్కువకు దొరుకుతున్నాయి కదా అన్న ఉద్దేశంతో మాత్రం తీసుకోకపోవడం మంచిది. అలాగే వోడాఫోన్ ఐడియా స్టాక్ రైజెస్ 10% అమిడ్ ఫండ్ రైజింగ్ స్పెక్యులేషన్స్. సో అప్పులో ఊబిలో కూరుకుపోయింది దాదాపుగా కంపెనీ. కొత్త ఫండ్స్ వీటికి కావాలి. అందుకే 2 కంపెనీస్ లైక్ జాయింట్ వెంచర్లో ఏర్పడి వోడాఫోన్ పిఎల్సీ అండ్ ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ 2 సంస్థలు కలిసి నిధుల సమీకరణ కోసం దాదాపుగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాదాపు 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అయిందన్న ఇది కనిపిస్తుంది మనకి. అందువల్ల ఆల్మోస్ట్ 10-12% దాకా మనకి లాస్ట్ కొద్ది రోజుల నుంచి ప్రైస్ జంప్ వోడాఫోన్ ఐడియాలో అయితే చూసాము. సో ఇవంతా కూడా పాజిటివ్ అంశం. ఎందుకంటే దాదాపు 25,000 కోట్ల రూపాయల మేర సమీకరించాలి కంపెనీ ఇప్పటికిప్పుడు. ఎందుకంటే ఏజీఆర్ డ్యూస్ కొన్ని ఉన్నాయి, గతంలో వాళ్ళు చేసిన బకాయిలు ఉన్నాయి, త్వరలో ఎన్సీడీస్ రిడెంప్షన్కి రాబోతున్నాయి. ఇవన్నీ కంపెనీస్ మీద ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి స్టాక్ పెరుగుతుంది. బట్ ఇక్కడి నుంచి స్టాక్ కొనొచ్చా లేదా అంటే మాత్రం ఇట్స్ జస్ట్ లైక్ ఎ లాటరీ టికెట్ స్టిల్. దొడ్లా డైరీ, కిమ్స్ ఐపీఓ సెయిల్ త్రూ అయ్యాయి. సో ఇది ఒక పాజిటివ్ అంశం. అండ్ దొడ్లా డైరీ దాదాపుగా మనకి 46 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయితే కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ ఐపీఓ దాదాపు 4 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఎందుకంటే కిమ్స్ ఐపీఓ పెద్దది, 2,000 క్రోర్స్ ప్లస్ ఐపీఓ ఇది. అంటే దొడ్లా డైరీ ఐపీఓ 500 క్రోర్స్ కాబట్టి. సో దాన్ని దీన్ని మనం కంపేర్ చేయలేము. బట్ స్టిల్ ఈ లెక్కను బట్టి చూస్తే కిమ్స్ కంటే దొడ్లా డైరీ కాస్త బెటర్ వికెట్ మీద ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఒక 1 వీక్ 10 డేస్లో మనకి లిస్ట్ అవుతాయి కాబట్టి తర్వాత లిస్టింగ్ గెయిన్స్ ఎలా ఉంటాయి, మార్కెట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా తర్వాతి స్పెక్యులేషనే. గ్రే మార్కెట్ గురించి అవన్నీ ఎంత మాట్లాడుకున్నా స్పెక్యులేషన్ అవుతుంది కాబట్టి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కార్లే లామ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్లో 5.1% విక్రయించింది 4,811 కోట్లకి. సో నిన్న అందుకే స్టాక్లో 6% దాకా మనం వీక్నెస్ చూసాం.
అండ్ ఎస్ఎన్పి రివైజెస్ ఐసీఐసీ అవుట్లుక్ టు స్టేబుల్ ఫ్రమ్ నెగిటివ్. సో ఐసీఐసీ బ్యాంక్ ఏదో ఒక పాజిటివ్ అంశం, సో నెగిటివ్ నుంచి తన అవుట్లుక్ని స్టేబుల్కి మార్చింది ఎస్ఎన్పి. అలాగే జైడస్ క్యాడిలా ఎమర్జెన్సీ ఆమోదం కోసం కోవిడ్ వ్యాక్సిన్, అంటే వాళ్ళు తయారు చేస్తున్న కోవిడ్ జికోవిడీకి, ఎందుకంటే ఒక ప్లాస్మిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్ ఇది, దీన్ని సాధ్యమైనంత వరకు ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఎమర్జెన్సీ అప్రూవల్ తెచ్చుకోవాలని. ఒకవేళ అదే వస్తే ఈ స్టాక్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. విప్రో టు హైక్ పే ఆఫ్ 80% ఫర్ ఎలిజిబుల్ స్టాఫ్ ఇన్ సెప్టెంబర్. సో విప్రో మరొకసారి జీతాలను పెంచుతోంది అండ్ మార్జిన్స్ మీద ఇది ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దానికి తోడు కోటాక్ లాంటివి విప్రోకి సెల్ టార్గెట్ సెల్ మోడ్ ఇస్తున్నాయి, అడిషన్ నుంచి రెడ్యూస్ చేసుకోవాలి ఈ స్టాక్ని అని చెప్పి చెప్తుంది. ఎందుకంటే పీర్ కంపారిజన్స్లో భాగంగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వాల్యుయేషన్స్ ఆ స్థాయిలో కమెంట్ చేస్తుంది. స్టాక్ ఇప్పటికే బాగా పెరిగిన నేపథ్యంలో అప్సైడ్ కాస్త తక్కువ ఉండొచ్చు. సో బెటర్ ప్రాఫిట్ బుక్ చేసుకుని కరెక్షన్స్లో మళ్ళీ తీసుకోవచ్చు అనేది అనలిస్ట్ కమ్యూనిటీ ఆలోచన. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఆర్బీఐ పిఎంఎస్ వే ఫర్ సెంట్రమ్ టు టేక్ ఓవర్ పిఎంసీ బ్యాంక్. సో ఇబ్బందుల్లో ఉన్న పిఎంసీ బ్యాంక్ను టేక్ ఓవర్ చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రమ్కి పర్మిషన్ ఇచ్చింది. దానితో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేసుకునేందుకు ఒక లైన్ క్లియర్ చేసింది. అందువల్ల సెంట్రమ్ స్టాక్లో గత వారం నుంచి స్టాక్లో అనూహ్యమైన జంపు మనం చూసాం. 35 రూపీస్ నుంచి 50 రూపీస్ స్థాయికి సెంట్రమ్ చేరుకుంది. సో అదొక అంశం. సో పేటిఎం గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, వోడాఫోన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే 3 రో ఎస్యూవీస్ టేక్ ద ఫాస్ట్ లేన్. సో ఎక్కువగా ఇప్పుడు గత మే నెలలో చూస్తే ఎక్కువగా మామూలు వెహికల్స్ కంటే ఎస్యూవీ వెహికల్స్ డిమాండ్ బాగా పెరిగింది. వాటిలో ఓవరాల్ సేల్స్లో 50% ఎస్యూవీకే దక్కింది. సో ఈ ఇందులో కూడా ఏమేమి ఎక్కువ సేల్స్ అవుతున్నాయి, ఒకటి హుండా అల్కజార్ M&M చెందిన ఎక్స్యూవీ 500, ఎంజీ మోటార్స్ హెక్టార్ ప్లస్, అలాగే టాటా మోటార్స్ సఫారీ ఎక్స్ఈ బాగా సేల్ అవుతున్నాయి. సో జనాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రివెంజ్ ట్రావెల్ అనుకోవచ్చు, లేదంటే రివెంజ్ షాపింగ్ లాంటివి ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సడన్ స్పర్ట్ కొన్ని రంగాల్లో అనూహ్యంగా మనం ఊహించిన దానికంటే ఎక్కువ స్పర్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి సెక్టార్స్ని అలాంటి స్టాక్స్ మనం ముందే కనుక ఐడెంటిఫై చేసినట్టయితే మనకి బెటర్గా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ నజారా స్టాక్ ట్యాంక్స్ 12% ఆఫ్టర్ సిఎల్ఎస్ఏ పుట్ సెల్ రేటింగ్. సో నజారా రాకేష్ ఇంజన్వాలా ఇన్వెస్ట్ చేసిన కంపెనీ, గేమింగ్లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇప్పటివరకు ఈ స్పేస్లో మనకి లిస్ట్ అయిన కంపెనీ ఏది లేదు. ఇలాంటి స్టాక్లో నిన్న హ్యూజ్ సెల్ ఆఫ్ చూసాము. బిలో 1500 రూపీస్కి స్టాక్ దిగి వచ్చింది. టార్గెట్ ప్రైస్ను 1095కి తగ్గిస్తూ సెల్ రేటింగ్ ఇచ్చి ప్రీమియం వాల్యుయేషన్స్లో స్టాక్ ఉంది, బెటర్ దీని జోలికి పోకపోవడం మంచిది అని చెప్పి సిఎల్ఎస్ రిపోర్ట్ ఇచ్చింది. అందువల్ల స్టాక్లో నిన్న హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ అయితే మనం చూసాం. మెటల్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, హ్యూజ్ సెల్లింగ్ వస్తుంది. బిగ్గెస్ట్ మెల్ట్ డౌన్ ఇన్ 13 మంత్స్, 13 నెలల తర్వాత 13 నెలల్లో అత్యధిక సెల్ ఆఫ్ మెటల్స్లో ఇప్పుడే మనం కనిపిస్తుంది. సో నేను గతంలో కూడా చెప్పినట్టు స్టార్టింగ్లో మెటల్స్లో మంచి ప్రాఫిట్స్లో అంటే బుక్ చేసుకోవడం మంచిది, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు అప్పుడు మనం పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇది అయిపోదు, మనకు ఎకానమీ మళ్ళీ బ్యాక్ ట్రాక్లోకి వస్తున్న తరుణంలో కమాడిటీస్ అవసరం మనకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే బాగా హీటప్ అయిపోయిన తర్వాత ఎక్కడో చోట ప్రాఫిట్ బుకింగ్ రాక తప్పితే అలాంటి ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ప్రస్తుతం మనం ఉన్నట్టు కనిపిస్తుంది. వన్స్ ఏదైనా ఇలాంటి కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం తీసుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి అప్పుడు ఆలోచించవచ్చు. హౌ ఎఫ్పిఐస్ వ్యూ ద ఇండియా స్టోరీ. సో ఇండియా అంటే సాధారణంగా మనకి ఐటీ అనుకుంటాము, టెక్నాలజీ హబ్ అనుకుంటాము, కాకపోతే దానికంటే భిన్నంగా అండ్ ఇండస్ట్రియల్ పవర్ హౌస్ కూడా అనుకుంటాం చైనా తర్వాత. అయితే ఈసారి ఏంటంటే ఎఫ్పిఐస్ గత కొద్ది కాలం నుంచి మన ఇండియాలో డిఫరెంట్గా చూస్తున్నారు, ఒక ఫైనాన్షియల్స్ అండ్ ఎనర్జీ మార్కెట్స్గా చూస్తున్నారు. గతంతో పోలిస్తే ఐటీ ఎఫ్ఎంసీజీలో ఇన్వెస్ట్ చేయకుండా మన ఇండియన్ మార్కెట్స్లో ఫైనాన్షియల్స్ అండ్ ఎనర్జీ స్టాక్స్లో వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడాన్ని బట్టి చూస్తున్నట్టయితే ఈ సెగ్మెంట్లో మరింతగా గ్రోత్ ఉంది అనేందుకు మనం అర్థం చేసుకోవాలి. జియో డబుల్స్ యూజర్స్ టు 7.9 మిలియన్ ఇన్ మార్చ్. సో 79 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లు మార్చిలో చేరారని చెప్పి జియో చెప్తోంది. అయితే మనకి భారతీ ఎయిర్టెల్కి 40 లక్షల మంది, అలాగే వొడాఫోన్కి 11 లక్షల మంది, భారత్ సంచార్ బిఎస్ఎన్ఎల్కి దాదాపు 2 లక్షల మంది కొత్తగా సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యారు అని చెప్పి. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. పదే పదే మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ కొత్త ఈ డిఫరెంట్ ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.